దేశంలో మరోసారి బొగ్గు కొరత గతంలో కూడా బొగ్గు కొరత ఈ ఒక దశలో దేశంలో అంధకారం వస్తుందా కరెంట్ సంక్షోభం వస్తుందా అనే ఆందోళన వ్యక్తమైంది చివరి క్షణంలో ఆ సమస్యను అధిగమించగలిగాం సో ఇప్పుడు మరోసారి దేశవ్యాప్తంగా విద్యుత్ కొరత ఏర్పడింది సో పత్రికల్లో వస్తున్న కథనాల ప్రకారం 173 దేశవ్యాప్తంగా ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో 94 థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉండాల్సిన స్థాయి కన్నా బొగ్గు నిల్వలు తక్కువగా ఉన్నాయని చెప్పి వార్తలు వస్తున్నాయి 8 థర్మల్ విద్యుత్ కేంద్రాలు మూతపడ్డాయి ఇంకొక కొన్ని థర్మల్ విద్యుత్ కేంద్రంలో క్రిటికల్ లెవెల్స్ కు కోల్ డిపాజిట్స్ పడిపోయాయని చెప్పి వార్తలు వస్తున్నాయి ఆఖరికి ఇవాల ఈనాళ్ళలో వచ్చిన కథనం ప్రకారం పక్కనే బొగ్గుగనులు ఉన్న కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ లో కూడా ఉండాల్సిన దానిలో 23% నిల్వలు మాత్రమే ఉన్నాయి అంటే 100 టన్నుల నిల్వలు ఉండాల్సింది 23 టన్నులే ఉన్నాయి వర్షాకాలం వస్తున్నది గనక ఈ బొగ్గు కొరత తీవ్ర రూపం దాల్చుతుంది కారణం ఏందంటే ఈ మాన్సూన్ సీజన్ లో వర్షాకాలంలో బొగ్గు గనుల్లో బొగ్గు ఉత్పత్తి అడపాదడప నిలిచిపోతుంది ఆగిపోతుంది తగ్గిపోతుంది కారణం ఏందంటే వర్షాకాలంలో నీళ్లు నిండిపోవడం వల్ల ఇలాంటి జరుగుతూ ఉంటాయి అందువల్ల ఎప్పుడు కూడా వర్షాకాలంలో బొగ్గు ఉత్పత్తి పడిపోతుందని లెక్కలేసుకొనే ప్రభుత్వ వ్యవస్థలు పనిచేస్తుంటాయి అందువల్ల రాబోయేది వర్షాకాలం గనక తప్పనిసరిగా సమస్య తీవ్ర రూపం దాల్చుతుంది సో ఖచ్చితంగా బొగ్గు సంక్షోభం తీవ్ర రూపం అవుతుంది అందుకే కేంద్ర ప్రభుత్వం ఒక నోటీసులు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు నోటీసులు ఇచ్చింది ఈ నోటీసుల్లో కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఏంటంటే ప్రతి థర్మల్ విద్యుత్ కేంద్రము తమకు అవసరమైన దాంట్లో కనీసము 10% మేరకైనా విదేశీ బొగ్గును వాడాలి బొగ్గును దిగుమతి చేసుకోవాలి అని అంటే ఉదాహరణకు ఒక థర్మల్ విద్యుత్ కేంద్రంలో 100 టన్నుల బొగ్గు అవసరమస్తే అందులో 90 టన్నులు దేశీయ బొగ్గు వాడితే కంపల్సరీగా ఒక 10 టన్నులు మన విదేశీ బొగ్గును వాడాలి అని ఆ రకంగా దేశీయ బొగ్గు నిల్వలు అడ్జస్ట్ అవుతాయి విదేశీ బొగ్గు వాడినప్పుడు ఒక అడ్వాంటేజ్ ఏముంటుంది అంటే విదేశీ బొగ్గులో 30% విదేశీ బొగ్గుతో పోలిస్తే మన దేశంలో అందుబాటులో ఉండే లభ్యమయ్యే బొగ్గులో యాష్ కంటెంట్ ఎక్కువ 30% ఎక్కువ సో ఈ యాష్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే మండే గుణం తక్కువ మన దేశ బొగ్గుకు విదేశీ బొగ్గుకు మండే గుణం ఎక్కువ అందువల్ల 2 టన్నుల బొగ్గు విదేశీ బొగ్గు వాడితే 3 టన్నుల భారతదేశ బొగ్గు స్వదేశీ బొగ్గుకు సరిపోతుంది అంటే 3 టన్నులు స్వదేశీ బొగ్గు వాడాల్సిన చోట విదేశీ బొగ్గు 2 టన్నులు వాడినా కూడా ఆ మేరకు ఎనర్జీ వస్తుంది అందువల్ల ఈ విదేశీ బొగ్గును 10% మేరకు దిగుమతి చేసుకుంటే 15% మేరకు సరిపోతుంది మిగతా 85% దేశీయ బొగ్గు వాడితే ఈ బొగ్గు కొరతను అధిగమించవచ్చు అన్నది కేంద్ర ప్రభుత్వ తాకీదు సో ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలుకొని గుజరాత్ వరకు హర్యానా కొన్ని రాష్ట్రాలు అంగీకరించాయి తాజాగా వస్తున్న పిల్లల వరకు ఉత్తరప్రదేశ్ కూడా ఇప్పటికీ అంగీకరించలేదని వస్తుంది బీజేపీ పాలిత రాష్ట్రమైనా కూడా ఎందుకు మనం అంగీకరించడం లేదు తెలంగాణ ససేమిరా అంటోంది మేము అంగీకరించము 10% మేరకు బొగ్గును దిగుమతి చేసుకోమంటున్నారు కారణం ఏంటంటే విదేశీ బొగ్గులో మండే గుణం ఎక్కువగా ఉండడము అడ్వాంటేజ్ కావచ్చు కానీ మేజర్ డిస్అడ్వాంటేజ్ ఏంటంటే విదేశీ బొగ్గు చాలా కాస్ట్లీ సగటున 4 రెట్లు ఎక్కువ దేశీయ బొగ్గుతో పోలిస్తే విదేశీ బొగ్గు 4 టైమ్స్ కాస్ట్లియర్ మీకు కంపారిజన్ ఇవాల కూడా పత్రికల్లో వచ్చింది సింగరేణి కాలనీ తెలంగాణలోని విద్యుత్ కేంద్రాలకు సప్లై చేసే బొగ్గు 4000 రూపాయల లోపే కానీ ఈ ఆంధ్రప్రదేశ్లోని కృష్ణపట్నం థర్మల్ పవర్ స్టేషన్కు విదేశీ బొగ్గు కొరకు అగ్రిమెంట్ కుదుర్చుకుంటే అదానీ కంపెనీ వారు బొగ్గు సప్లై చేస్తాను రెడీ అయ్యారు సో దానికి 24000 రూపాయలు అంటే ఎక్కడ 6000 ఎక్కడ 4000 ఎక్కడ 24000 అంటే 6 టైమ్స్ ఎక్కువ దీంతో ఆటోమేటిక్గా ఇన్పుట్ కాస్ట్ పెరిగి విద్యుత్ ఉత్పత్తి ఖర్చులు గణనీయంగా పెరుగుతాయి అయితే కేంద్ర ప్రభుత్వం అనేది ఏంటంటే దీనికి తగ్గట్టుగా మీరు విద్యుత్ ఛార్జీలు పెంచుకోండి అని రాష్ట్ర ప్రభుత్వాల బాధ ఏంది రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ ఛార్జీలు పెంచడంతోనే బీజేపీ పాలిత రాష్ట్రాలు అయితే ఇబ్బంది లేదు డబుల్ ఇంజన్ ఉంటుంది కనుక
కానీ సింగిల్ ఇంజిన్ ఉన్న చోట ఏమైతది వెంటనే రాష్ట్ర బీజేపీ పెరిగిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది సో విధానమేమో కేంద్ర ప్రభుత్వానిది కానీ భారం ఎవరు భరించాలి రాజకీయ కాస్ట్ రాష్ట్ర ప్రభుత్వం భరించాలి అంటే మోడీ ప్రభుత్వమేమో మీరు విదేశీ బొగ్గు వాడండి అని కండిషన్ పెడుతుంది కానీ ఇక్కడ ఉన్న రాష్ట్ర బీజేపీమో ఆ కండిషన్ వల్ల విద్యుత్ ఛార్జీలు పెరిగితే వాడికి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తారు సో అందుకే రాష్ట్ర ప్రభుత్వాలు ఏమంటున్నాయి ముఖ్యంగా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు ఇంకా ఎక్కువ ఆందోళన చెందుతున్నాయి మేము విదేశీ బొగ్గు వాడితే మాకు ఈ ప్రాబ్లం ఉంటుంది అని అయితే కేంద్ర ప్రభుత్వం ఏమన్నది కేంద్ర ప్రభుత్వం ఆఖరికి మీరు గనక విదేశీ బొగ్గు గనక 10% మేరకు వాడకపోతే మీకు దేశీయ బొగ్గు సరఫరా 30% తగ్గిస్తామని 30% తగ్గిస్తామని ఇచ్చారు మే జూన్ 15 వరకైతే 40% కూడా కోత విధిస్తామని అంటే పెనాల్టీ ఉంటది మీరు గనక విదేశీ బొగ్గు వాడకపోతే మీకు దేశీయ బొగ్గు తగ్గిస్తాం అయితే తెలంగాణ వాదన ఏందంటే ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు తేడా ఉంది ఆంధ్రప్రదేశ్కు బొగ్గులు లేవు అనివార్యంగా ఇతర రాష్ట్రాల నుంచి బొగ్గు రావాల్సిందే తెలంగాణకు వచ్చే వరకు తెలంగాణలో బొగ్గులు ఉన్నాయి సింగరేణి కాలరీస్ బొగ్గులు ఉండడమే కాకుండా సింగరేణి కాలరీస్లో సగం వాటా రాష్ట్ర ప్రభుత్వాన్ని సగం వాటా కేంద్ర ప్రభుత్వాన్ని సగం వాటా రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వాదన ఏందంటే మాకు సగం వాటా ఉన్న సింగరేణి కాలరీస్ ఇందులో బొగ్గు పుష్కలంగా ఉంది తెలంగాణ థర్మల్ విద్యుత్ కేంద్రాలకు కావాల్సినంత పుష్కలంగా ఉంది దేశం మొత్తాన్ని సప్లై చేయకపోవచ్చు అలాంటప్పుడు మా బొగ్గు మా రాష్ట్రంలో ఉన్న బొగ్గు మా యాజమాన్యంలో ఉన్న బొగ్గును మాకు మేము వాడుకుంటాం మేము ఎందుకు విదేశీ బొగ్గు వాడతాం విదేశీ ఎందుకంటే మాకు సింగరేణి బొగ్గు అయితే 4000 రూపాయల లోపు ఉంటే మేము ఇయాల విదేశీ బొగ్గు కొంటే 24000 ఉంటుంది మినిమం 4 to 6 times ఉంటుంది అందువల్ల మేము కొన మేము మాకు మా బొగ్గు ఉండగా మేము ఎందుకు కొంటామని తెలంగాణ ప్రభుత్వ వాదన దాంతో పాటు మాకు నౌకాశ్రయాలు లేవు గనక మేము బొగ్గు దిగుమతి చేసుకోలేమనే వాదన కూడా పెట్టింది అది పెద్ద వాదన కాదు ఎందుకంటే తెలంగాణకే కాదు దేశంలో చాలా రాష్ట్రాలకు నౌకాశ్రయాలు లేవు నౌకాశ్రయాలు లేకపోతే దగ్గర నౌకాశ్రయాన్ని బొగ్గు వస్తే అక్కడి నుంచి రోడ్డు మార్గాన్ని వస్తుంది అఫ్ కోర్స్ దాని కాస్ట్ ఇంకా పెరుగుతుంది అనుమానం లేదు కానీ బట్ ఏదైనా తెలంగాణ వాదన సొంత గనులు ఉండగా దేశం రాష్ట్రంలో ఉన్నాయి అది రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలోనే ప్రైవేట్ కూడా కాదు అందువల్ల మాకు ఎలా కండిషన్ పెడతారు ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో కూడా మనం ఒక పోరాటం కూడా చేశాం నేను శాసన మండలి కూడా రైజ్ చేశాను కృష్ణా గోదావరి బేసిన్ గ్యాస్ నిక్షేపాలు ఆంధ్ర తీరాన ఉన్నాయి కనుక ఆంధ్రప్రదేశ్కు గ్యాస్ అలొకేషన్లో హైయెస్ట్ ప్రియారిటీ ఉండాలని ఆ రోజు పోరాటం కూడా ఎందుకంటే వాస్తవానికి తక్కువ రేటు కూడా ఉండాలన్నాం కనీసం హైయెస్ట్ ప్రియారిటీ ఉండాలి అని దీనిపైన తెలంగాణ ఆనాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ రాష్ట్ర శాసన మండలి కూడా తీర్మానం చేసి కేంద్రాన్ని పంపాం ఆ తీర్మానాన్ని నేను ఎమ్మెల్సీగా ఉండి నేనే దాన్ని డ్రాఫ్ట్ చేశాను నాకు అందుకే అంత గుర్తు సో అందువల్ల తెలంగాణ వాదనది కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు అంగీకరించలేదు తెలంగాణ మా బొగ్గు మా యాజమాన్యంలో ఉన్న గనుల నుంచి తవ్వి మేము వాడుకునే మీకేం అభ్యంతరం మీరెందుకు విదేశీ బొగ్గు కొనమని మా మీద ఒత్తిడి తెస్తారనేది తెలంగాణ వాదన కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందో చూడాలి లేకపోతే వరిపై వివాదము లాగా బొగ్గుపై వివాదం ఈసారి వరిపై వివాదమే మండింది ఇక బొగ్గుపై వివాదం మండదా